పదవి కోసం ఎందాకైనా వెళ్తా ఎంతైనా పోరాడతా అంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జార్జియాలోని ఓ బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ లాక్డౌన్. నేటి నుంచి బ్రిటన్ లో లాక్డౌన్ ప్రారంభమైంది. విద్యా సంస్థలన్నీ మూసేశారు. 70% వేగంతో కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రధాని జాన్సన్ విజ్ఞప్తి చేశారు. మరో మంత్రి గుడ్ బై. ఎన్నికలు దగ్గర అవుతున్న తరుణంలో మమతా బెనర్జీకి వరుస షాక్లు తగులుతున్నాయి. క్రీడా సహాయ మంత్రి పదవికి లక్ష్మీ రతన్ శుక్లా గుడ్ బై చెప్పారు. బడికెళితే 100 రూపాయలు. పాఠశాలకు హాజరైన ప్రతి విద్యార్థినికి రోజుకు 100 రూపాయలు ఇస్తామని ప్రకటించింది అసోం ప్రభుత్వం. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఇప్పటికే 22,000 ద్విచక్ర వాహనాలు పంచిన సర్కార్ తాజాగా విద్యార్థులకు నెలకు 1,500 రూపాయలు జమ చేస్తామంటోంది. సెంట్రల్ విస్టాకు గ్రీన్ సిగ్నల్. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీం ఆమోదం లభించింది. అనుమతులు, కాంట్రాక్టుల విషయంలో ఎలాంటి లోపాలు లేవని పేర్కొంది. రోడ్ల మరమ్మతులు. ఏపీ వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ప్రభుత్వం వాటి మరమ్మతులపై ఇప్పుడు దృష్టి పెట్టింది. 560 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన రోడ్లను బాగు చేసేందుకు టెండర్లు పిలుస్తోంది. వెన్నెలకంటి అస్తమయం. ప్రముఖ పాటల రచయిత వెన్నెలకంటి మరణించారు. వేలాది పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మధ్యలో చెరగని ముద్ర వేశారు వెన్నెలకంటి. లంచం తీసుకుంటే మరణదండన. చైనాలోని బీజింగ్ లో కోర్టు ఓ లంచగొండకి మరణశిక్ష విధించింది. అవినీతి లంచం కేసులో ఓ మాజీ ప్రభుత్వాధికారికి ఈ దండన విధించింది. మేడ్ ఇన్ తెలంగాణ. తెలంగాణలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. 6 ఏళ్లలో 23,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. నో లీగ్స్. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎలాంటి లీగ్ మ్యాచ్లు నిర్వహించరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. స్పోర్ట్స్ కోటాలో బ్యాంకు ఉద్యోగాల వ్యవహారంలోని కేసులో హైకోర్టు పై విధంగా స్పందించింది.